हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज मनम चेसुकुने मटन पाया, इंत रुचिकरमैन मटन पाया। दानिकि कावाल्सिन इंग्रीडियंट्स आनियन्स, टोमाटो, कोत्तिमीर, पच्चिमिर्ची, करिवेपाकु। अविते दींट्लो कावाल्सिन मसालालु एंडि कोब्बरि, धनियालु, गसगसालु, दाल्चिन चेक्क, लवंगालु, अल्लं वेल्लुल्लि पेस्ट्। इवन्नी ముద్ద చేసుకున్నాను। దీంట్లో కావాల్సిన మళ్ళీ కారం, పసుపు, కొంచెం జీలకర్ర పౌడర్। అయితే మనము ఇవన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసి దాంట్లో బిర్యానీ ఆకు ఉంటది, ఆయిల్ హీట్ ఎక్కాక బిర్యానీ ఆకు కొంచెం చిలికిలిగా చేసి దాంట్లో వేసుకొని తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, హీట్ ఎక్కాక ఆనియన్స్ అది వేగన బాదు వేగక ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి పొడే వేసుకొని చక్కగా అవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చినట్టు వేసుకొని పెట్టుకోవాలి। దాంట్లో కొంచెం మన సాల్ట్ వేస్తే చక్కగా మగ్గుతుంది ఆనియన్స్. తర్వాత కరివేపాకు, ఇవి అలా మగ్గినప్పుడు మనం టమాటో కూడా వేసేసి టమాటో కూడా కొంచెం మగ్గనిచ్చి ఆనియన్స్ టమాటోలు చక్కగా స్మాష్ అవుతాయి కొంచెం బాగా మగ్గితే, సాల్ట్ వేస్తే మగ్గనిచ్చాక మనం ప్రిపేర్ ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాలు కూడా వేసేసి దాన్ని కూడా కొంచెం ఆయిల్లో పచ్చివాసన పోవాలి కదా, పచ్చివాసన పోయేలాగా మనం కొంచెం వేపుకొని కలుపుకోవాలి। కలుపుకున్నాక దాంట్లోనే కొంచెం కారం, 2 స్పూన్ల కారం వేసాను నేనైతే, మీ కారం మీకు తగినంత వేసుకోండి। దాంట్లో కొంచెం జీలకర్ర పౌడర్, పసుపు, కొంచెం పసుపు కూడా వేయాలి, పసుపు అది కొంచెం బాగా వేగనిచ్చి నేనైతే కుక్కర్ మూత పెట్టాను వేగనిచ్చి। మసాలా వేగిపోయిందండి, మసాలా బాగా వేగాక మనం ముందుగా కడుక్కున్నాం కదా పాయ, అవి నీట్గా క్లీన్ చేసుకున్న పాయ అవన్నీ కూడా వేసేసి మేకాలు పాయంగా మేకాలు తెచ్చారు స్పెషల్, ఎప్పుడు తెలియదు ఫస్ట్ టైం, కానీ చాలా టేస్టీగా వచ్చింది। హోటల్లో తినే వాళ్ళం నెల్లూరు వెళ్ళినప్పుడు, కానీ సార్ మా ఇంట్లోనే మేము చేసుకున్నాము, చాలా చక్కగా వచ్చింది చూడండి। పాయ అంతా కలుపుకున్నాక మసాలా అంతా వాటికి పట్టేసింది, తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసింది, కొత్తిమీర వేసాం కదా ఆ కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి అవంతా కూడా కారం మసాలా ఒక దుమ్ములకి పడుతుంది కదా ఏమంటారు వాటిని మేక కాళ్ళు అవంతా కూడా కలిసిపోయాక నేను వాటర్ వేసాను, మిక్సీలో మసాలా వేసాను కదా వాటర్ ఉంటే ఆ వాటర్ కూడా వేసాను నేను ఒక 3 గ్లాసులు దాకా వేసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే బాగా ఉడకాలి కదా, 3 గ్లాసులు వాటర్ వేసాను, అన్ని చక్కగా కలిపేసి వాటర్ వేసాక అన్ని చక్కగా కలిపి కుక్కర్ మూత పెట్టి కొన్ని విజిల్స్ పెట్టాను, ఆ విజిల్స్ ఒక 5-6 వచ్చిందా కొంచెము చక్కగా ఉడికిపోయింది, చూడడానికి చాలా బాగుంది। తర్వాత మేము తిన్నాము, ఇంకా చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, థ్యాంక్ యూ।